उम्मडी जिल్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు అధిష్టానం నిర్వహించిన సర్వే గుబులు పుట్టిస్తోంది. జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యేలపై వితరేకత ఉందని పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలో కొందరికే సీటు దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ సీటు దక్కకపోయినా సముచిత స్థానం కల్పిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను కూడా కొందరు పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ ఈసారి ఎన్నికలలో సీటు దక్కకపోతే నామినేటెడ్ పోస్టులైనా దక్కుతాయన్న ఆశ కొందరిలో లేకపోలేదు. ఇదే సమయంలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలియవస్తోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరికి మోదం ఎవరికి ఖేదం అనేది ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీకి బాగా పట్టున్న జిల్లా. 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యే సీట్లతో పాటు 2 పార్లమెంటు స్థానాలను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకుల హవా నడుస్తోంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన అధినేతలు గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను ఎంపికపై పడ్డారు. అయితే వైసీపీ మాత్రం సర్వేల ప్రకారం టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అధిష్టానం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలపై ఐప్యాక్ ద్వారా సర్వే చేయించి రిపోర్ట్ను సిద్ధం చేసుకుందని పొలిటికల్ సర్కిల్లో టాక్. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన సర్వేలో కొందరు ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉండడం లేదని తేలిందని సమాచారం. గతంలో కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఎమ్మెల్యేల సమావేశంలో స్మూత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధుల పనితీరు మార్చుకోకపోతే కష్టమే అని సీఎం జగన్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు తమ పనితీరుతో జగన్కు భారంగా మారుతున్నారని ఆ సర్వేలో తేలిందని పొలిటికల్ టాక్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో టికెట్లను ఎవరెవరికి ఇవ్వకూడదనే అంశంపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారని చర్చ జరుగుతోంది. వాస్తవంగా గతంలో పలుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశం చేపట్టిన జగన్ అప్పట్లో పనితీరు పరంగా వెనుకబడిన వారికి నివేదికలు అందజేశారు. కానీ ఇటీవల జరిగిన సమావేశంలో మాత్రం ఆయన అలా చేయలేదు. పలువురికి టికెట్లు ఇవ్వడం లేదనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చారని వైసీపీలో చర్చ జరుగుతోంది. పార్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన ఆ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా టికెట్లు రానివారు బాధపడొద్దంటూ సీఎం జగన్ వారికి నచ్చజెప్పడం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు ఎవరై ఉంటారనే అంశంపై వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఆ ఎమ్మెల్యేల జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందినవారు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు, గతంలో పనితీరు పరంగా వెనుకబడిన వాళ్లే టికెట్ దక్కని నేతల జాబితాలో ఉంటారా, లేక ఈ జాబితాలో కొత్త వాళ్ళెవరైనా వచ్చి చేరారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అదే జరిగితే ఉమ్మడి జిల్లాలో 4 లేదా 5 మార్చక తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి గ్రామ మండల స్థాయి నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి, కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్, పార్టీ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం, జెడ్పీటీసీ విరూపాక్ష మధ్య విభేదాలు గుప్పుమంటున్నాయి. ఈ విభేదాలపై కూడా ఐపాక్ టీం సర్వే చేసి నివేదికను జగన్కు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సర్వే ఆధారంగా టికెట్లను ఇచ్చేందుకు జగన్ ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ లేదని, కొత్త వారికి అవకాశం ఇస్తారని టాక్ నడుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే 2024 మాత్రం వైసీపీకి సీట్ల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉందని జనం చర్చించుకుంటున్నారు. మొత్తానికి జిల్లాలో జరిగిన సర్వే వైసీపీ ఎమ్మెల్యేలో గుబులు రేపుతోంది.